హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. హెయిర్, మనందరికీ మన హెయిర్ అంటే చాలా ఇష్టం. ఎక్స్టర్నల్ బ్యూటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హెయిర్ అండ్ హెయిర్ స్టైల్. అలాంటి జుట్టు రాలడం మొదలైందంటే అదొక పెద్ద ఇష్యూగా తయారవుతుంది. సో మోస్ట్ కామన్గా మనం జుట్టు రాలడం ఎందుకు చూస్తాము? సో ఇట్ కుడ్ బి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, సరిగ్గా తినకపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, లేదా జెనెటికల్గా ప్రిడిస్పోజిషన్ మన పేరెంట్స్లో, మన అంకుల్స్లో ఉంటే మనకు కూడా ఆ జుట్టురాల సమస్య రావడం, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాము. సో ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్స్లో ఈ హెయిర్ ఫాల్ చూస్తున్నాము. సో మనకు జుట్టు రాలడానికి గల కారణాన్ని కరెక్ట్గా గుర్తించినప్పుడు ఆ దాన్ని ట్రీట్ చేసే ప్రాసెస్లో గ్రాడ్యువల్గా హెయిర్ ఫాల్ తగ్గి మన కొత్త జుట్టు రావడం కూడా గమనిస్తాం. సో ఇందులో భాగంగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఆ కరెక్ట్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ని డయాగ్నోస్ చేసినాక స్పెసిఫిక్ మెడికల్ ట్రీట్మెంట్, అంటే కొన్ని మందుల రూపంలో, కొన్ని సీరమ్స్ రూపంలో ఇలా ట్రీట్మెంట్ ఇస్తూ కొన్ని ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్ కూడా అడ్వైస్ చేస్తాం. సో అందులో భాగంగా మీ అందరికీ తెలుసు, ఇట్ కుడ్ బి అ మీసోథెరపీ ఆర్ స్టెమ్ సెల్ థెరపీస్, పిఆర్పి ట్రీట్మెంట్, పిఆర్ఎఫ్ ట్రీట్మెంట్. సో ఇలా రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ లేటెస్ట్గా లేజర్ ఫర్ హెయిర్ గ్రోత్ అని చూస్తాం, ఎల్ఎల్ఎల్టి అని పిలుస్తాం. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండింగ్ ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్కి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ QR678 న్యూ థెరపీ. ఈరోజు వీడియో అబౌట్ దిస్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ ఫాల్ రిడక్షన్. సో ఈ QR678 అనే నంబర్ ఏంటి? సో వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ దిస్ నెంబర్? ఈ వీడియో లాస్ట్లో చూద్దాం. సో ఈ QR678 థెరపీ అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి డెవలప్ చేయబడింది? సో ఇదొక బయోటెక్నాలజికల్లీ డిరైవ్డ్ కాంబినేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అంటే బేసిక్గా మన జుట్టు పెరగడానికి కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్లో డెవలప్ చేయడం జరిగింది. అండ్ సోర్స్ ఏంటి ఈ సొల్యూషన్స్కి? ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ప్లాంట్ డిరైవ్డ్, అంటే చెట్ల నుంచి వచ్చే కొన్ని ఇంగ్రీడియంట్స్ని ల్యాబ్స్లో బయోటెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ స్పెసిఫిక్ కాంబినేషన్ గ్రోత్ ఫ్యాక్టర్స్గా డెవలప్ చేసి ఈ హెయిర్ ఫాల్ సమస్యలకి యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ QR678? సో ఇందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా డెవలప్ చేయబడ్డాయంటే, మన హెయిర్ గ్రోత్ సైకిల్లో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ సైకిల్ ఫేజెస్ మనం చూసినట్టయితే కనుక, గ్రోయింగ్ ఫేజ్ అనాజెన్ ఫేజ్ని ఎక్కువగా చేస్తూ టీలోజెన్ ఫేజ్ని తగ్గించేటట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఒక రెస్టింగ్ ఫేజ్లో ఒక పడిపోయే జుట్టుని ఎలా స్టిమ్యులేట్ చేసి పెరిగేటట్టుగా తీసుకెళ్ళాలి, ఆ ప్రాసెస్లో ఫిజియలాజికల్గా కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎసెన్షియల్ వైటమిన్స్, ఆ కెమికల్ స్టెప్స్లో ఉండే అన్నీ కూడా కంబైన్ చేసి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది? హెయిర్ ఫాల్ని తగ్గిస్తూ, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ కొత్త హెయిర్ గ్రోత్ వచ్చేటట్టుగా కూడా ఈ అనాజెన్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? ఈ QR678 సొల్యూషన్స్ అనేవి వయల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి పేషెంట్స్కి ఎక్కడైతే జుట్టు సన్నబడిపోతుంది, పల్చబడిపోతుంది, జుట్టు రాలుతుందో ఆ ఏరియాస్లో డైరెక్ట్ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాము. సో ఈ QR678 న్యూ ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది? సో ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ పిఆర్పి ట్రీట్మెంట్, స్టెమ్ సెల్ థెరపీతో పోలిస్తే డెఫినెట్లీ వీటి రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయండి. సో వరల్డ్ వైడ్ కొన్ని క్లినికల్ స్టడీస్ కండక్ట్ చేసిన దానిలో రిజల్ట్ 80% వరకు క్లినికల్ క్యూర్ అండ్ క్లినికల్ రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ద గ్రోత్ ఫ్యాక్టర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా వెన్ యూ కంపేర్ విత్ పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ సిగ్నిఫికెంట్లీ గుడ్. ఈ ట్రీట్మెంట్కి ఎఫ్డీఏ అప్రూవల్ ఉందా? ఎస్, మన ఇండియాలో, యుఎస్లో ఇట్ ఈస్ ఎ పేటెంటెడ్ టెక్నాలజీ అండి. అండ్ డెఫినెట్లీ ఎఫ్డీఏ అప్రూవల్ ఉండడం వల్ల, క్లినికల్ లిటరేచర్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల, ఇట్స్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్. ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్గా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది హెయిర్ ఫాల్ ఇష్యూస్లో. సో ఈ QR678 థెరపీ ఎలా తీసుకోవాలి, ఎన్ని సెషన్స్ అవసరం పడుతుంది మనం చేంజ్ చూడడానికి హెయిర్ ఫాల్లో? సో ఇది మంత్లీ ట్రీట్మెంట్ అండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వయల్స్ వస్తుంది సొల్యూషన్. సో 8-10 సెషన్స్ పేషెంట్కి ఇచ్చినప్పుడు సిగ్నిఫికెంట్గా హెయిర్ ఫాల్ రిడక్షన్ అండ్ న్యూ హెయిర్ గ్రోత్ కూడా చూస్తాం. సో రఫ్గా 1 ఇయర్ డ్యూరేషన్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ద హెయిర్ అండ్ రిడక్షన్ ఇన్ హెయిర్ ఫాల్ మనం చూపించవచ్చు. సో ఇది ఒక గ్రోత్ ఫ్యాక్టర్ కాంబినేషన్ అవ్వడం వల్ల
అనాజిన్ కెటాజిన్ టిలోజిన్ ఫేజెస్ లో ప్రాపర్ గా యాక్ట్ చేసి గ్రోయింగ్ ఫేజ్ ని పెంచేటట్టుగా ఉంటుంది ఈ ట్రీట్మెంట్. సో క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. మార్స్ కోడింగ్ లో 6, 7, 8 అనే నంబర్ కి అర్థం దెర్ వాజ్ నో ఆన్సర్ అని అర్థం. సో క్విక్ రెస్పాన్స్ టు అ క్వశ్చన్ విచ్ నెవర్ హ్యాడ్ అన్ ఆన్సర్ బిఫోర్ అంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీ, ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేని టెక్నాలజీ అని అర్థం. సో పేరుకి తగ్గట్టుగానే ఈ ట్రీట్మెంట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్. దట్ ఈస్ ద బ్యూటీ. ఈ పర్టిక్యులర్ హెయిర్ ఫాల్ అనే కాదండి, ఇట్ క్యాన్ బి ఆండ్రోజెనిక్ అలోపెషియా అంటే బట్టతల కావచ్చు, లేకపోతే న్యూట్రిషనల్ హెయిర్ లాస్, స్ట్రెస్ హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్, క్రానిక్ టిలోజిన్ ఎఫ్లూవియమ్స్, ఎనీ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ లో ఈ క్యూఆర్ 6, 7, 8 ట్రీట్మెంట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ చూపిస్తుంది. సో టు హ్యావ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ట్రీట్మెంట్ యూ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్ టు అవర్ క్లినిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బై.